రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 99 స్థానాలు గెలుచుకుంటామని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ 9 ఏళ్ళలో చూసింది ట్రైలర్ మాత్రమేనని కేసీఆర్ మధ్యలో ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. నానక్రామగూడలో క్రెడాయ్ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణది సమగ్ర సమీకృత సమతుల్య అభివృద్ధి అని అన్నారు. తాగునీరు విద్యుత్ సరఫరా సులభమే అయితే గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటైన మొదట్లో ఎంతో మంది కూల్చేయాలని ప్రయత్నం చేశారని ఆరోపించారు. నగరవాసులంతా హైదరాబాద్ను చూసి గర్వపడేలా విధంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. నాయకుడికి దృఢ సంకల్పం ఉండి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉంటే మార్పు ఖచ్చితంగా వస్తుందని కేటీఆర్ అన్నారు. పల్లెలు పట్టణాలు రెండింటినీ అభివృద్ధి చేస్తున్నామన్నారు. నగరంలో నాలా వ్యవస్థపై వేల కోట్లు ఖర్చు పెట్టామని సెప్టెంబర్ చివరి నాటికి 100% సివరేజ్ ట్రీట్మెంట్ పనులు పూర్తవుతాయన్నారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఏబుల్ లీడర్షిప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ కేసీఆర్ గారు, ఆయన నాయకత్వంలో ఈరోజు స్థిరమైన దృఢమైన ఒక బలమైన నాయకత్వం మన రాష్ట్రానికి ఉండడం మనందరి అదృష్టం. ఏబుల్ లీడర్షిప్ ఇస్ వన్ థింగ్, స్టేబుల్ గవర్నమెంట్, సుస్థిరమైన ప్రభుత్వం, నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. 2023 జరిగే ఎన్నికల్లో ఈసారి ఖచ్చితంగా 95 నుంచి 100 స్థానాల్లో గెలిచి తిరిగి వస్తాం. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే నిర్మాణ రంగానికి మీకు పాలసీ కంటిన్యూటీ చాలా ముఖ్యం. నిర్మాణ రంగానికి మీకు డెఫినెట్గా ఎప్పటికప్పుడు సమాజంలో వచ్చే మార్పులు పక్కకు పెడితే కంటిన్యూటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హైదరాబాద్ మహానగరంలో ఈ అద్భుతమైన బిల్డింగులు చూస్తే ఆఖరికి సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నాడు, నేను 22 ఏళ్ల తర్వాత హైదరాబాద్కి వచ్చిన ఆ ప్రాంతానికి పోతే, మీ గచ్చిబౌలి కొండాపూరు జూబ్లీహిల్స్ ప్రాంతానికి పోతే ఇది హైదరాబాదా న్యూయార్కా అనిపించింది అని చెప్పి సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన ఉండేది మనకంటే పెద్ద నగరం అది చెన్నై. ఆయన నివాసం ఉండేది మనకంటే పెద్ద నగరం చెన్నై. ఆయన సూపర్ స్టారు. ఆయన 100 దేశాలు 150 దేశాలు తిరిగింటాడు ప్రపంచంలో, ఎందుకంటే సినిమాల్లో భాగం ఎక్కడెక్కడో తిరిగింటాడు. మరి ఆయనకు ఒక ఇండియన్ సిటీ అట్లా అనిపించింది. ఆయన ఒక్కడికే కాదు, ఫాక్స్కాన్ చైర్మన్ ఉన్నారు. ఆయన ఫాక్స్కాన్ వల్ల ఒక మొత్తం 100,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తాం హైదరాబాద్లో, అందులో మొదటి దశలో కొంగర్ కలాన్లో ఒక ఫ్యాక్టరీ కడతాం 200 ఎకరాల్లో అని చెప్పి దానికి ఒప్పందం కుదుర్చుకోవడానికి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చినారు. వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గర రాగానే ఆయన ఒక 15-16 మందితో వచ్చిండు. ఆయన నోట్లకెళ్ళి వచ్చిన మొట్టమొదటి మాట, ఇస్ దిస్ ఇండియా, ఇది భారతదేశమా, మేమేదో వేరే దేశంలో ఉన్నాం అనుకున్నాము అని చెప్పిన మాట.